హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ క్వశ్చన్స్ అనేటివి మ్యాక్సిమం ఒక 6 రకాల క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే అందులో టైప్స్ ఉంటాయి. మరి అంటే క్వశ్చన్లో టైప్ ఎప్పుడు మెన్షన్ చేయడు, కానీ క్వశ్చన్స్ అనేటివి ఈ 6 రకాల టైప్స్లో ఏదో ఒక రకానికి చెందింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాం మనం, లెటర్స్ అండ్ నంబర్స్. అంటే మనకి ఒక కోడ్ వర్డ్లో లెటర్స్ ఉంటాయి, అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, వాటిని కంపేరింగ్ విత్ నంబర్స్ తోటి వస్తాడండి. మనం ప్రతిదానికి ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి లెటర్స్ అండ్ నంబర్స్ అండి. సెకండ్ వచ్చేసి పొజిషన్స్ ఆఫ్ లెటర్. అంటే మనకి ఇంటర్నల్గా ఒక వర్డ్ లోపల వాటి పొజిషన్స్ని తారుమారు చేస్తూ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. అది సెకండ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెటర్స్ టు నంబర్స్, అంటే ప్రతి లెటర్కి ఒక నంబర్ వాల్యూ అసైన్ చేయడం, లేదా ఆ లెటర్కి ఉండే నంబర్ వాల్యూని బేస్ చేసుకొని చేయడం ఫస్ట్ మోడల్ కిందకి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ లెటర్స్. అంటే మనకి ఒక వర్డ్ లోపల ఉండే లెటర్స్, అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, వాటి పొజిషన్స్ని బేస్ చేసుకొని కోడింగ్ అండ్ డీకోడింగ్ తయారవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే హాఫ్ ప్యాటర్న్. హాఫ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ని హాఫ్గా డివైడ్ చేసేసి క్రాస్ మల్టిప్లికేషన్, లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్కు, లాస్ట్ నుంచి పట్టు ఫస్ట్కి చేయడం జరుగుతుంది. దాన్ని మనం హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అని అంటాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కంపారిజన్ అండి. సో ఈ కంపారిజన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఎగ్జామ్లు అడిగేది కంపారిజన్ మెథడ్ అడుగుతూ ఉంటాడు. అండ్ ఫిఫ్త్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఒక కోడ్కు బదులు ఇంకో కోడ్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అటువంటి మోడల్స్ కూడా మనం చూద్దాం. అండ్ సిక్స్త్ అండ్ లాస్ట్ వన్ సింబల్స్ అండ్. అంటే మనకు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ని అసైన్ చేస్తూ ఉంటాడు. సో వాటిని ఇంప్లిమెంట్ చేయమంటాడు. సో మనకి ఎగ్జామ్ రాసే విధానాన్ని బట్టి, అంటే మనం ఇప్పుడు చిన్న రకమైన ఎగ్జామ్స్ రాస్తే క్వశ్చన్ స్టాండర్డ్ తక్కువ ఉంటుందండి. అదే మనం హయ్యర్ లెవెల్ క్యాడర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు క్వశ్చన్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ప్రతి క్వశ్చన్ కూడా ఈ 6 టైప్లో దేనికొక దానికి మాత్రమే చెందింది ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు ప్రాక్టీస్ బెట్స్ ఉంటాయి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి లెటర్స్ అండ్ నంబర్స్ కదా. సో దాని మీద ఎట్లా ఉంటుందో చూద్దాం ఫస్ట్ మనకి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇఫ్ జి ఈక్వల్ టు 7, GOD గాడ్ ఈక్వల్ టు 26, దెన్ GOOD కుడ్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతున్నాడు. సో ఒకసారి క్వశ్చన్ గమనించండి, జి ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ మెథడ్ అండి. అంటే నంబర్ ఈక్వల్ టు లెటర్, అంటే ఒక లెటర్కి ఒక నంబర్ని అసైన్ చేశాడు. ఇక్కడ ఏ లెటర్కి? జీకి 7ని అసైన్ చేశాడు. అదేవిధంగా GOD గాడికి మొత్తానికి కలిపి 26 అసైన్ చేశాడు. ఒకసారి జి ఈక్వల్ టు 7 అంటే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి GOD గాడ్ ఈక్వల్ టు 26. సో మనం ఒక జీ ఈక్వల్ టు 7 అని చెప్పి అసైన్ చేస్తే ఇక్కడ జీ ఈక్వల్ టు 7 ఉండాలి. 7 to 6 అంటే అప్పుడు ఓ ఈక్వల్ టు డి ఈక్వల్ టు గిట్ట మనం తీసుకొస్తుంది. కానీ ఆ విధంగా ఇవ్వలేదు. మరి జీకి 7కి ఉన్న ఇంటర్నల్ రిలేషన్ ఏంటి అని అంటే, ఆల్ఫాబెట్స్ మనం రాసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ A for 1, B for 2, C for 3 అట్లా మనం రాసుకుంటూ Z for 26 అని రాస్తే జీ అనే నెంబర్ కంపల్సరీ మనకి ఎక్కడ వస్తుంది? జీ ఈక్వల్ టు 7 అనే ప్లేస్లో వస్తుంది. జీ వాల్యూ ఎంత? 7. అంటే మనకి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే దాని పొజిషన్ వాల్యూని డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా GOD అని ఇచ్చాడు. సో GOD ఇంతమందికి చెప్పాను, జీ అంటే 7 అని చెప్పాను. మరి ఓ అంటే ఎంత? సో అట్లా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఓ ఈక్వల్ టూ మనకి MNO. ఓ అంటే 15 వస్తుందండి. MNO. ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓ అంటే 15. మరి డి అంటే ABCD 4 అని వస్తుంది. సో ఇప్పుడు వీటన్నింటిని మనం ఒకసారి యాడ్ చేస్తే, అంటే ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 26 మాత్రమే ఉంది మనకి, ఈ 26లో 7, 15, 4, ఈ 7, 15, 4కి 26కి రిలేషన్ ఏంటి? సో 7 + 15 = 22 + 4 = 26 వచ్చింది. అంటే మనకి ఇంటర్నల్గా G+O+D అని ఇచ్చాడు అనమాట. అంటే మనకి వాటి పొజిషన్స్ ఉంటాయి కదా, ఆ పొజిషన్స్ అన్నిటిని యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. G for 7, O for 15, D for 4, 7 + 15 + 4 = 26 ఇచ్చాడు. మరి అదే ప్రాసెస్లో, అదే ప్యాటర్న్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ GOOD, దీనికి కోడ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు GOOD, G for 7, O for 15, and again O for 15, and again D for 4, 7 + 15 + 15 + 4, 15 + 15 = 30, 37, 41 అని వస్తుంది. సో ఇప్పుడు GOOD కోడ్ ఎంత మనకి క్లియర్గా?
41 అవుతుంది. ఇది ఫస్ట్ టైప్ అండి. అంటే మనకి ఆరు టైప్ల క్వశ్చన్స్ నుంచి ఏదో ఒక టైప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఇట్లా ఒక నెంబర్కి ఒక వర్డ్కి ఒక మీనింగ్ఫుల్ ఐ మీన్ ఒక నెంబర్ అసైన్ చేస్తూ ఉంటాడు. సో దానికి ఇంటర్నల్ లింక్స్ ఏంటి, ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చాడు, అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ కూడా ఇస్తాడు. సో మనకి ఇంటర్నల్గా ఒక వర్డ్ నుంచి ఒక నెంబర్ ఇట్లా వచ్చిందో ఐడెంటిఫై చేసి అదే ప్రాసెస్ని మనకు అడిగిన క్వశ్చన్లోకి ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ MONAR CHY ఈజ్ రిటన్ యాజ్ NPOBSDIZ, హౌ విల్ బి STNDARD స్టాండర్డ్. ఇది సింగిల్ వర్డ్ అండి, ఈ కంప్లీట్ వర్డ్ కూడా ఒక సింగిల్ వర్డ్కి సంబంధించింది. సో మనకేమడుగుతుండు, ఒక కోడ్లో MONARCHY is written as NPOBSDIZ, then స్టాండర్డ్ కి కోడ్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చూసినప్పుడు మనకు ఒక వర్డ్కి ఒక కోడ్ ఇచ్చాడు. సో ఇక్కడ వర్డ్ ఒక వర్డ్ ఉంది, ఈ వర్డ్కి ఒక కోడ్ అని ఇచ్చాడు. సో ఈ సెట్ ఆఫ్ లెటర్స్కి ఈ సెట్ ఆఫ్ లెటర్స్ కోడ్ అయితే వీటి లోపల ఇంటర్నల్ రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. సో అదే రిలేషన్ని మనకు అడిగిన క్వశ్చన్కి అప్లికేబుల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో క్లియర్గా గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి. సో 8 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 8 లెటర్స్ ఉన్నాయి, అంటే ఈచ్ వన్ ఇండివిజువల్గా ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ ఏంటి, ఎం అని ఉంది, ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎన్. సో ఎం టు ఎన్ ఏమైనా రిలేషన్ కనబడుతుందా, అంటే ఎం తర్వాత ప్లస్ వన్ చేస్తే ఎన్ వస్తుంది. అదేవిధంగా ఓ తర్వాత పి ప్లస్ వన్ ఎన్ ఓ ఏ బి ఆర్ ఎస్ సి డి హెచ్ఐ వై జెడ్, అంటే మనకి ఏమవుతుంది, ప్రతి లెటర్కి కూడా ప్లస్ వన్ యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్ తోటి కోడ్ తయారు చేస్తారు. సో ఇప్పుడు మనకు అడుగుతున్నది స్టాండర్డ్ అనే కోడ్ ఉంది కదా, ఎస్ TANDARD. ఈ స్టాండర్డ్కి కూడా నెక్స్ట్ లెటర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో తర్వాత అంటే ఇప్పుడు మనకి ఎస్ తర్వాత ఏమొస్తుంది ఐడెంటిఫై చేయాలి, STUV అంటే ఎస్ తర్వాత టీ వస్తుంది, టీ తర్వాత యు వస్తుంది, ఏ తర్వాత బి, ఎన్ ఓ డి తర్వాత ఈ ఏ బి ఆర్ ఎస్ డిఈ, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, TUBOEBSE. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో మనకు కావాల్సిన ఆన్సర్కి ఆప్షన్లో చాలా క్లోజ్గా ఉంటాయండి, జాగ్రత్తగా చేయాలి. లెటర్స్ అనేటివి దగ్గర దగ్గరగా TUBO బదులు BA రాస్తాడు, BQ రాస్తాడు. సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క లెటర్కి ఫస్ట్ మనం పేపర్ పైన కావాల్సిన ఆన్సర్ రాసుకోవాలి, అది ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ మనం కన్ఫ్యూజ్ కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి ఒక్క వర్డ్ మిస్టేక్ అయినా ఆన్సర్ రాదు. నెక్స్ట్ మోడల్, ఇది పొజిషన్ బేస్ పైన ఉంటుందండి. సో ఈ సర్టెన్ కోడ్ ఆర్చరీ ఈజ్ రిటన్ యాజ్ DSBGZSF, హౌ విల్ బి ద వర్డ్ టర్మిట్ బి రిటన్ యాజ్ ద కోడ్ అంటే ఇప్పుడు మనకి ఆర్చరీ అనే వర్డ్ ఇట్లా రాయబడింది, అయితే మనకు అదే కోడింగ్లో TER MITE అనే వర్డ్ ఏ విధంగా రాయబడుతుందో అని అడుగుతున్నాడు. సో ఒకసారి గమనించాలి, ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్స్ వచ్చేసి ARCHERY అని ఉంది. సో దీని కోడింగ్ ఎట్లా ఇచ్చాడు, DSBGZSF అని ఉంది. సో క్లియర్గా ఏ టు డి తీసుకుంటే మనకు ప్లస్ 3 యాడ్ అవుతుందండి. అదేవిధంగా ఆర్ తర్వాత ఎస్ అంటే ఇక్కడ ప్లస్ 3 వచ్చింది, ఇక్కడ ఆర్ ఎస్ ప్లస్ 1 వస్తుంది, సి తర్వాత బి అంటే ప్లస్ 1 వస్తుంది, హెచ్జి అంటే మైనస్ 1 వస్తుంది, అండ్ ఈజెడ్ అంటే రిలేషన్ లేదు, ఆర్ఎస్కి ప్లస్ 1 వస్తుంది, వైఎఫ్కి రిలేషన్ లేదు. అంటే మనం ఇట్లా వర్డ్ టు వర్డ్ చూసినప్పుడు కరెక్ట్గా రావడం లేదు, అటువంటిప్పుడు సెకండరీ మెథడ్కి వెళ్ళాలి మనం. సో రెండో మెథడ్ ఏంటంటే వర్డ్ టు వర్డ్ కాకుండా ఇంకో విధంగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 వర్డ్స్ ఉన్నాయి కదా, 7 వర్డ్స్లో మిడిల్ వర్డ్స్ గమనిద్దాం. సో మిడిల్ వర్డ్ వచ్చేసి మనకి ఎస్ హెచ్ అండ్ జి అండి. సో జీకి హెచ్కి రిలేషన్ ఏంటి, జీహెచ్ ఆర్ హెచ్ నుంచి మైనస్ 1 చేస్తే జీ వస్తుంది. అండ్ క్లియర్గా ఏకి బికి రిలేషన్ ఉంటుంది, ఏ తర్వాత బి వస్తుంది, సికి డికి రిలేషన్ ఉంటుంది, సి తర్వాత డి వస్తుంది, ఆర్ఎస్ ఆర్ తర్వాత ఎస్ వస్తుంది. అంటే పైన వర్డ్స్ ఏమవుతున్నాయంటే చేంజ్ అవుతున్నాయి, అండ్ ఫస్ట్ హాఫ్లో చేంజింగ్ కనబడుతుంది క్లియర్గా, సెకండ్ హాఫ్లో ఏ విధంగా ఉంది, ఈఎఫ్
వైజెడ్ ఆర్ఎస్. సో ఇక్కడ కూడా మనకి ప్లస్ వన్ చేస్తున్నాడు. సో ఒక మిడిల్ వర్డ్కి మాత్రం ఏం చేస్తున్నాడు, మైనస్ వన్ చేసేసి మిగిలిన ఫస్ట్ హాఫ్లో రివర్స్లో రాస్తున్నాడు, ప్లస్ వన్ చేస్తున్నాడు. కింద సెకండ్ హాఫ్లో కూడా రివర్స్లో రాస్తున్నాడు, ప్లస్ వన్ చేస్తున్నాడు. సో ఆ బేస్ పైన మనకు అడిగిన వర్డ్ టీఈఆర్ ఎంఐ టీఈ ఎంఐ టీఈ. సో ఇప్పుడు మనకి మిడిల్ వర్డ్కి మైనస్ వన్, సో ఎం కంటే ముందు ఐజేకేఎల్ఎం అంటే ఎల్ వస్తుంది, అంటే మైనస్ వన్ చేస్తే మనకి ఎల్ వస్తుంది. సో ఎల్ తర్వాత ఇక్కడ టీ తర్వాత వచ్చే నెంబర్, ఎందుకంటే ఏ తర్వాత బి వస్తుంది కదా, ఎస్టీయు, టీ తర్వాత ఏమొస్తుంది, యు వస్తుంది, ఆర్ ఎస్ ఈఎఫ్. మరి ఇక్కడ ఐ తర్వాత జే, ఈ తర్వాత ఎఫ్, టీ తర్వాత ఎస్టీయు అంటే అగైన్ యు రావడం జరిగింది. సో మనకు కావాల్సిన కోడ్ వర్డ్ ఏంటి, ఎస్ఎఫ్ యు ఎల్ఎఫ్ యుజెడ్ యుజెడ్ యుజే, ఇది మనకు కావాల్సిన కోడ్ అండి. సో ఇది మనం పొజిషన్ ఆఫ్ ది లెటర్స్ అంటాం. అంటే మనకి ఎట్లా అంటే లెటర్స్ పొజిషన్ తారుమారు చేస్తూ లేదా బేట్ చేసుకొని, పొజిషన్ బేట్ చేసుకొని అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ఆరు మోడళ్ళకని ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయినా సరే ఆ ఆరు మోడల్స్కి సంబంధించిందే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే ఆరు మోడల్ ఏందని ఐడెంటిఫై చేయాలి, దీనికి మనకి ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. సో ఇది ఒక మోడల్ అండి. ఇంకా దీని తర్వాత చాలా మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాం వీడియోలో, కంప్లీట్గా వాచ్ చేయండి.